అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి ధనుర్రాశి యొక్క మాస ఫలాలు తీసుకొని రాబోతున్నానండి. ధనుర్రాశి వారికి ఈ మాసం ఏలనాటి శని జరుగుతుంది. గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఈ మాసం వారికి అనుకూలత ప్రతికూలత దాదాపుగా సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి ఇటు జన్మరాశిలో శని సంచారం, ద్వితీయంలో కుజుడి వక్రించిన సంచారం మూలకంగా, అష్టమంలో సంచరించే రాహు మరియు రవి సంచారం మూలకంగా ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఎక్కువగా సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. సడన్గా ఆరోగ్యం అనేది అప్సెట్ అయ్యేందుకు అవకాశం ఉన్నాయి. మీకు కానివ్వండి, మీ కుటుంబంలో ఎవరికైనా, మీ యొక్క కుటుంబ సభ్యులకు కానివ్వండి, ఎందుకంటే ఇటు ద్వితీయం బాగాలేదు, ఇటు జన్మరాశి బాగాలేదు, ఈ ఇద్దరిలో ఎవరికైనా సడన్ అప్సెట్ హెల్త్ అప్సెట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మీరు చిన్నదే అనుకునే దానికి అది చాలా దూరం తీసుకెళ్లేందుకు కూడా సమస్య, చాలా దూరం తీసుకెళ్ళి మిమ్మల్ని చాలా శారీరకంగా మానసికంగా కూడా మిమ్మల్ని చాలా వేధిస్తాయి. తత్ఫలితంగా కొద్దిగా మీరు అశాంతికి కూడా గురవుతారు. మీరు ఈ మాసం అనారోగ్యానికి కూడా, మీకు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులకు కానివ్వండి, కొద్దిగా ఆర్థికంగా డబ్బులు కూడా మీరు ఖర్చు పెట్టేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీకు ఈ మాసం ధనానికి అయితే ఎటువంటి ఇబ్బంది కనిపించదు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ధనం సంపాదించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలకు కూడా మంచి కొత్త కొత్త ఆర్డర్లు పెరగడము, కొత్త కొత్త వ్యాపారాలలో ఇంకాస్త మీకు అభివృద్ధి జరిగేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు విధాల ధనలాభం సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఈ మాసం ఒక చోట కూర్చోలేరు, తిరుగుతూ ఉండేందుకు ఎక్కువగా అంతా బిజీగా ఉంటుంది. ఈ మాసం ఇక్కడ కొంతసేపు, అక్కడ కొంతసేపు, ఏదో ఒక కార్యాల్లో చాలా బిజీగా మీరు గడిపేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కొన్నిసార్లు మీ యొక్క స్వప్రయోజనాల కోసం కానివ్వండి, మీ యొక్క పర్సనల్ పనుల కోసం కానివ్వండి, బిజినెస్ పని కోసం కూడా కానివ్వండి, చాలా శ్రమ పడతారు. ఈ మాసం ఎక్కువగా మీకు ఖాళీగా కూర్చునే సమయం, తీరిక సమయం దొరకదు. ఎక్కువగా బిజీ, టెన్షన్, ఉరుకులు, పరుగులతోటి ఈ మాసం అంతా చూస్తుండగానే గడిచిపోతుంది. ధనం వచ్చినా అది ఏదో ఒక విధంగా కొంచెం ఎక్కడ పోయిందో అనేది మీకు ఈ మాసం ధనం అనేది కనబడేందుకు ఛాన్సులు కూడా చాలా మీకు తక్కువగా ఉంటాయి. ఇక వివాహాది ప్రయత్నాలు కూడా దగ్గరగా వచ్చి చేజారిపోయేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. వ్యాపారస్తులకి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా బాగుంటుందండి. కళారంగాల వారికి వారి యొక్క ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక రావాల్సిన కీర్తి కానివ్వండి, అది ఏమైనా కానివ్వండి, గుర్తింపు కానివ్వండి, సినీ కళారంగం వారికి విశేషప్రదంగా ఉంటుంది ఈ మాసం. ఇక ఈ మాసం నిరుద్యోగులకి అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. వారి యొక్క ఎంత ప్రయత్నం చేసినా వారి యొక్క ప్రయత్నానికి అంత గుర్తింపు రాకపోయినా వారి ప్రయత్నానికి కొద్ది అవకాశం, చిన్న ఉద్యోగం, చిరుద్యోగం దక్కేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో ఇది ఈ మాసం నేను ధనురాశి వారికి చెప్తున్నాను. రెమెడీస్ కోసం లేదా మీ వ్యక్తిగత జాతకాన్ని కోసం నాకు ఫోన్ చేసి నన్ను నేరుగా కానీ కలవచ్చు, లేదా ఫోన్లో అయినా చెప్పించుకోవచ్చు. నా స్వల్ప ఫీజు చెల్లించి నమస్తే.